ఆ రోజు దసరా. ఆ పల్లెటూరులో ఉంటున్న ఆమె తన కూతుళ్ళు అల్లుళ్ళు ఇంకా ఇంటికి రాలేదేంటా అని వాకిట్లో ఎదురు చూస్తూ ఉంది. ఇంతలో భర్త వచ్చి, ఈమె కాలు కాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతావేమిటి? వచ్చిన వాళ్ళు లోపలికి రాకుండా వెళ్ళిపోతారా ఏమిటి? నువ్వు లోపలికి వెళ్ళి కిచెన్లో వంట సంగతి చూడు అని అన్నాడు. తల్లి మనసు కదండి, అంతే అంటూ కిచెన్లోకి వెళ్ళింది. భర్తేమో నిమ్మకాయలు పువ్వులు అరటి పళ్ళు కొనడానికి మార్కెట్కి వెళ్ళాడు. ఇంతలో పెద్దల్లుడు తన డొక్కు స్కూటర్ మీద భార్యని తీసుకుని ఇంటికి వచ్చాడు. భార్య స్కూటర్ దిగి బయట ఉన్న బకెట్లోంచి నీళ్లు తీసి కాలు కడుక్కోండని ఇచ్చింది. ఆ తర్వాత నేరుగా కిచెన్లోకి వెళ్ళి అమ్మ అని అంది. తల్లి ఎంతో సంతోషించి అమ్మ వచ్చేసారా అంటూ దగ్గరికి వెళ్ళి కూతుర్ని పట్టుకుని నుదుటి మీద ముద్దు పెట్టింది. అల్లుడు గారు ప్రయాణం బాగా జరిగిందా అని పలకరించింది. ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్ తీసి ఇచ్చింది. ఇంతలో చిన్నల్లుడు తన కారులో భార్యని తీసుకుని వచ్చాడు. అప్పుడు తల్లి వెదురెళ్ళి కాళ్ళు కడుక్కోండి బాబు అని నీళ్ళు ఇచ్చింది. అప్పుడు పెద్దల్లుడు భార్య వైపు చూసి, చూసావే, మనం స్కూటర్లో వచ్చినందుకు కాళ్ళు కడుక్కోమని నీళ్లు నాకు ఇవ్వలేదు. అదే చిన్నల్లుడు కారులో వచ్చేసరికి ఎగరేసుకుంటూ వెళ్ళి నీళ్ళిస్తోంది చూడు అని అన్నాడు. అబ్బా, అలా అపార్థం చేసుకోకండి, మనం వచ్చినప్పుడు అమ్మ కిచెన్లో ఉంది అని అంది. ఇంతలో చెల్లి లోపలికి వచ్చి అక్క అంటూ పట్టుకుని, బాగున్నావా అక్క అని బావగారు ఎలా ఉన్నారు అని పలకరించింది. నేను బాగానే ఉన్నాను కానీ నువ్వేంటి రోజు రోజుకి మరీ ఇలా నీరసంగా అయిపోతున్నావు? సాయంత్రం నిద్ర సరిపోవడం లేదా ఏమిటి అని అన్నాడు. మీ బావగారు ఎంతేనే ఇలా ఏదో సరదాగా మాట్లాడతారు కానీ నువ్వు లోపలికి పద అని చెల్లిని తీసుకుని వెళ్ళింది. చిన్నల్లుడికి పెద్దల్లుడికి పడదు. అందువల్ల చిన్న కూతురు భర్తను తీసుకుని డాబా పైకి వెళ్ళింది. తల్లేమో పెద్ద కూతురుతో, వంట అంతా పూర్తయిపోయిందమ్మా, నేను స్నానం చేసి రెడీ అవుతాను, మీరు కూడా స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకున్నాక పూజ మొదలు పెడదాం అని అంది. సరే అమ్మా అని బెడ్రూమ్లో కూర్చుంది. ఆ గదిలోనే బాత్రూమ్ ఉంది. అందులోకి తల్లి స్నానం చేయడానికి వెళ్ళింది. పెద్దల్లుడేమో హాల్లో పేపర్ చదువుతున్నాడు. స్నానం చేసి కొత్త చీర కట్టుకుని బయటికి వచ్చిన తల్లిని చూసి కూతురు షాక్ అయిపోయింది. అమ్మా, నాకు కూడా మా ఆయన ఇలాంటి చీరే కొన్నారు, ఇదిగో చూడు అని చూపించింది. సరిపోయింది, మామ అల్లుళ్ళకి ఇద్దరికి ఒకే రకం చీర నచ్చిందన్నమాట అని అంది. అప్పుడు కూతురు స్నానం చేయటానికి వెళ్ళింది. పెద్దల్లుడు లేచి బెడ్రూమ్లోకి వస్తున్నాడు. అత్తగారేమో లోపల వెనక్కి తిరిగి చీర కుర్చీలు సరిచేసుకుంటుంది. అప్పుడే వెనక నుండి చూసిన అల్లుడు తన భార్య అనుకున్నాడు. అబ్బా, నేను కొన్న చీర భలే ఉంది, ఈ చీరలో నా భార్య అందం మరింత రెట్టింపయ్యింది. అప్పుడే స్నానం చేసి వచ్చిందేమో నొన్నటి వీపు మీద నీటి చుక్కలు కిందకి జారుతున్నాయి. అందమైన నాజూకైన నడుము చూసి పిచ్చెక్కిపోతున్నాడు. వెనక నుండి పిల్లిలాగా వెళ్ళి గట్టిగా హత్తుకున్నాడు. ఒక్కసారిగా తుల్లిపడి ఉలిక్కిపడి పెద్ద కేక వేసింది. అత్త ముఖం చూసిన అల్లుడు ఒక్కసారిగా కంగారుతో కేక వేశాడు. అయ్యో అత్త, మీరే సారీ అత్త, ఈ చీరను చూసి మీ అమ్మాయి అనుకున్నాను, అయ్యో క్షమించండి అత్త అని అంటున్నాడు. సిగ్గుతో తలదించుకుని, ఇదంతా నా కర్మ అంటూ తల బాదుకుని బయటికి వెళ్ళిపోయింది. ఇంతలో బాత్రూంలో ఉన్న పెద్ద కూతురు ఆ కేక విని తవలు చుట్టుకుని తలుపు తీసి, మా అమ్మ ఎందుకలా అరిచింది అని అంది. అదేమీ లేదే అంటున్నాడు. ఏమీ లేకపోవడం ఏంటండి, అంత పెద్దగా అరిస్తే అని అంది. అది నేను బెడ్రూమ్లోకి వస్తున్నప్పుడు తను కట్టుకున్న చీరని చూసి నువ్వు అనుకున్నాను అనుకుని నెమ్మదిగా దగ్గరికి వచ్చాను. వచ్చి కొంప తీసి పట్టుకున్నారా ఏమిటి అని అంది. అవునే, గట్టిగా పట్టుకున్నాను అని అన్నాడు. అప్పా మిమ్మల్ని అంటూ కోపంగా బయటికి వస్తుంది. ఇంతలో తవలు ఊడి పోవటంతో చేత్తో పట్టుకుని లోపలికి వెళ్ళిపోయింది. వచ్చాక మీ సంగతి చెప్తాను, ఇక్కడే ఉండండి అని కోపంగా అంది. ఇందులో నా తప్పేముందే, నేను కావాలని చేశానా ఏమిటి? ఏదో పొరపాటున జరిగింది. అయినా మీకు కళ్ళు కనిపించడం లేదా ఏమిటి? తల్లికి పిల్లకి తేడా తెలియటం లేదా మీకు? చూసుకోవద్దా, ఇప్పుడు మా అమ్మ ముందు నేను తల ఎలా ఎత్తుకోను అని అంది కోపంగా. సర్లే కానీ అర్జెంటుగా సుస్సు వస్తుంది, ఒకసారికి లోపలికి వస్తానుండు అని అన్నాడు. ఏం అవసరం లేదు, నువ్వు లోపలికి వస్తే ఏం చేస్తావో నాకు తెలుసు, కానీ
కాసేపు ఓర్చుకో, నేను వచ్చి నీ సంగతి చెప్తాను అని తలపేసుకుంది. ఒసేయ్ తలుపు తీయవే, ఒక్కసారి అన్నా కూడా తీయలేదు. అమ్మో నేను ఆగలేను అని అలా బయటికి వెళ్ళిపోయాడు. ఇంతలో అత్త ఆ చీర తీసి పక్కన పడేసి పాత చీర కట్టుకుంది. పెద్ద కూతురు బయటకు వచ్చి అమ్మని చూసి, ఏమ్మా కొత్త చీరని తీసేసి పాత చీర కట్టుకున్నావే అని అంది. అమ్మో ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో ఏంటో అని నా ఒళ్ళంతా జలధరించినట్టు అయిపోయింది. అందుకే తీసి పక్కన పడేశాను. నా ఒళ్ళంతా తీళ్ళు జర్రులు పాకుతున్నట్టు ఉంది. ఒక పెద్ద అనకొండ తగిలినట్టే అనిపించింది. అసలు ఎలా తట్టుకుంటున్నావే నువ్వు అని అంది. ఇంతలో పెద్ద ఆయన బయట నుంచి పూజ సామాగ్రి అంతా తెచ్చేశాడు. పూజ ముగిసాక అందరూ కూర్చుని భోజనం చేశారు. అలా మాటల సందర్భంలోనే చీకటి పడిపోయింది. సాయంత్రం భోజనాలు కూడా అయిపోయాక చిన్నలుడేమో బెడ్రూమ్లోకి వెళ్ళి ముందుగానే వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. అది అసలే సింగిల్ బెడ్రూమ్ ఇల్లు. చిన్న కూతురు కూడా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి తలుపేసుకుంది. పెద్ద కూతురేమో హాల్లో నేల మీద పక్క వేస్తుంది. అప్పుడు భార్యతో, చూసావే చిన్నలుడికేమో సెపరేట్ రూము మంచము, నన్నేమో ఇలా నేల మీద పడుకోబెడతారా అని అన్నాడు. అయ్యో కొంచెం అర్థం చేసుకోండి, వాళ్ళకి కొత్తగా పెళ్ళయింది కదా అని అంది. తల్లి కూతురు ఇద్దరు ఒక చోటన పడుకున్నారు. మామగారు అల్లుడు పక్కన పడుకున్నారు. భర్త ముఖం చూసి భార్య నవ్వింది. ఇంతలో బాగా చీకటి పడ్డాక పెద్దల్లుడు లైట్ ఆఫ్ చేసి నెమ్మదిగా భార్య దగ్గరికి చేరుకున్నాడు. ఉలిక్కి పడి లేచింది భార్య. ఏమండి మీరా, అమ్మా నాన్న ఇక్కడే ఉన్నారు కదా అని అంది. అబ్బా ఆవకి అంటూ మూతి మీద చెయ్యి వేశాడు. దొండపల్లికి ఒకటి ఇచ్చేశాడు. తనేమో మత్తుగా మొలుగుతుంది. ఇంతలో తల్లికి మెలకు వచ్చింది. తను చాలా ఇబ్బందిగా అనిపించింది తనకి. అత్తగారు కదలటంతో అబ్బా అని వెళ్ళిపోయి మామయ్య పక్కన పడుకున్నాడు. కూతురేమో నిద్రపోయినట్టు నవ్వుతూ నడుస్తుంది. వారి బాధ అర్థం చేసుకుని భర్త దగ్గరికి వెళ్ళి, ఏవండి లేవండి మనం పైకి వెళ్ళి పడుకుందాం అని అంది. ఏమీ పైన దోమలు కొడతాయి వద్దు అని అంటున్నాడు. అబ్బా చెప్పిన మాట వినండి అని చెయ్యి పట్టుకుని చేప దుప్పటి తలగడి తీసుకుని పైకి వెళ్ళిపోయింది. అప్పుడు పెద్దల్లుడు భార్య దగ్గరికి వెళ్ళాడు. అబ్బా అని తల బాదుకుని, మా అమ్మకు అనుమానం వచ్చినట్టుంది, మీరు ఒక్కరోజు కూడా ఓర్చుకోలేరా ఏంటి, ఎందుకు ఇలా పరువు తీస్తారు అని అంది. ఒసేపిచ్చిదానా, రోజు మనం చేసుకుంటామని వాళ్ళకి తెలియదా ఏమిటి, అయినా మనం సంతోషంగా ఉండటమే కదా వాళ్ళకి కావాలి, అందుకని మీ అమ్మ నాన్నను పైకి తీసుకుని పైకి వెళ్ళిపోయింది అని అన్నాడు. పై పై పనులు మొదలుపెట్టాడు. అత్త మామగారు పైన డాబా పైన వెన్నెల్లో వెలుగులలో పడుకుని ఉన్నారు. ఇంతలో అత్తగారికి జరిగింది తలుచుకుని ఏదోలా ఉంది. భర్తతో, ఏమండి పడుకుంటున్నారా అని అంది. అవునే అని అన్నాడు. అప్పుడే పడుకుని పోతారా అని అంటుంది. మరింకేం చేయమంటావే పడుకోక అని అన్నాడు. నేనే చెప్పాలా, మీరే అర్థం చేసుకోవాలి అని అంది. ఏంటి అమ్మగారు ఈవేళ మంచి వేడి మీద ఉన్నట్టున్నారే అని అన్నాడు. అవును పొద్దున్న అనకొండ తగిలి నుంచి అలాగే ఉంది అనుకుంది. ఇంతలో భర్త ఆక్రమించి పని మొదలు పెట్టేశాడు. కింద హాల్లో ఉన్న పెద్ద కూతురు, అబ్బా ఉండండి పాపం వాళ్ళని దోమలు కుడుతున్నాయో ఏమిటో అని దోమల చక్రం వెలిగించుకుని మెట్లెక్కి పైకి వెళ్తుంది. ఇంతలో పైనుండి మూలుగులు అరుపులు వినపడుతున్నాయి. తనకొక్కసారిగా ఏదోలో అయిపోయింది. చక్రం అక్కడే గోడ మీద పెట్టేసి వెనక్కి తిరిగింది. ఒక్కసారిగా భర్తను తీసి దడుచుకుంది. మీరా, అడలి చచ్చాను, అయినా మీరెందుకు వచ్చారు అని అంది. అదేనే చీకట్లో ఉన్న నువ్వు ఎక్కడ భయపడతావో అని తోడుగా వచ్చాను లేవే గాని, ఏంటి పైన మీ అమ్మ ఏదో రాగాలు తీస్తున్నట్టుంది ఏంటి అని అన్నాడు. చీ మీకు అసలు సిగ్గులేదు, కిందకి పదండి అని భర్తను కిందకి తీసుకుని వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళగానే తలుపు గడపెట్టి దగ్గరికి తీసుకుని గాఢంగా ఒకటి ఇచ్చి పని మొదలు పెట్టేశాడు. అక్కడ బెడ్రూమ్లో చిన్నల్లుడు, హాల్లో పెద్దల్లుడు, పైన డాబా పైన మామగారు దాటికి ఆ బిల్డింగ్ 1 inch భూమిలోకి దిగిపోయింది. అలా ఆ రాత్రి అంతా అందరూ ఎంతో సంతోషంగా గడిపారు. ఇంతలో తెల్లవారటంతో సూర్యకిరణాలు తగిలి అత్తవారు ఆవలించుకుని ఒళ్ళు విరుచుకుని నిద్రలేచింది. కిందకు వచ్చి తలుపు కొట్టింది. పెద్ద కూతురు నిద్రమత్తులో వచ్చి తలుపు తీసింది. తల్లి కళ్ళు ఎర్రగా ఉన్నాయి, కూతురు కళ్ళు కూడా చింతనిప్పుల్లా ఉన్నాయి. చిన్న కూతురు కూడా బయటికి వచ్చింది. తనకైతే అస్సలు ఆవలింతలు ఆగటం లేదు. ఈ మగవాళ్ళు ముగ్గురు మాత్రం గొరగపెట్టి నిద్రపోతున్నారు. వాళ్ళకే మగ మహారాజులు, ఎంతసేపు అయినా పడుకుంటారు. అలసిపోయినా సొలసిపోయినా మనకి ఇంట్లో పనులు తప్పవు కదా
పదండి పనులు చూసుకుందామని అంది తల్లి. ఆ తర్వాత టిఫిన్ చేశాక కూతుళ్ళు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అప్పుడు తల్లి, అమ్మ దీపావళికి 2 రోజులు ముందుగానే వచ్చేయాలని అంది. చిన్న కూతురు అల్లుడు వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోయారు. పెద్దల్లుడేమో అత్తగారి ముఖం చూడలేక తలదించుకుని వెళ్ళొస్తాను అత్తయ్య అని అన్నాడు. సరే బాబు జాగ్రత్త అని అంది. వెళ్ళిపోతున్న కూతుళ్ళు అల్లుళ్ళకి వాకిట్లో నుంచి టాటా చెప్పారు. అప్పుడు భర్త వైపు కుంటిగా చూస్తూ, ఏవండి బెడ్రూమ్లోకి వెళ్దాం పదండి అని అంది.